ఏపీ తెలంగాణ ఎన్సీసీ గ్రూప్లను త్వరలో విభజిస్తామని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పూర్తి స్థాయిలో ఎన్సీసీ అకాడమీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గుంటూరులో డైరెక్టర్ అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలలను ఎన్సీసీ జాబితా నుంచి తొలగిస్తామంటున్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎన్సీసీ గ్రూపులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్సీసీ గ్రూపులకు సంబంధించి మీరు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే అండి, బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 5 గ్రూపులు ఉన్నాయి. 5 గ్రూపుల్లో గుంటూరు గ్రూప్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ గ్రూప్స్. ఈ గ్రూప్లో ఇప్పుడు నేను వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఒకటి యాన్యువల్ ఇన్స్పెక్షన్, ఆ తర్వాత కొంచెం రీఆర్గనైజేషన్ చేయాలి. రీఆర్గనైజేషన్ ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎన్సీసీ ప్రెజెన్స్ లేదు. అది ఎలా తీసుకురావాలి, మనం ఏ షిఫ్ట్ యూనిట్లు అయినా షిఫ్ట్ చేయాలా, లేదా కొన్ని చోట్ల స్ట్రెంగ్త్ పెంచాలా, ఎలా పెంచాలి? ఓకే, అలా చేస్తే మన స్ప్రెడ్ ఎలా ఉంది ఎన్సీసీది? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, రూరల్ ఏరియాస్లో ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో ఎన్సీసీ అనే ఎన్సీసీ అవగాహన లేనే లేదు. అసలు అక్కడికి ఎన్సీసీ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి స్టూడెంట్స్ తీసుకురావాలి, వాళ్ళకి ఎన్సీసీలో ఉన్న బెనిఫిట్స్ అన్ని వర్తించాలి. ఇది ముఖ్య ఉద్దేశం. అది చేయడానికి వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, ఓవర్లాప్ ఉంది కొన్ని గ్రూప్స్లో. ఇప్పుడు మన ఎన్సీసీ గుంటూరు గ్రూపు, సౌత్లో తిరుపతి గ్రూప్ ఉంది, కర్నూలు గ్రూప్ ఉంది, కాకినాడ గ్రూప్. ఈ గ్రూప్స్ అన్నింటిలో మధ్య మధ్యలో కొంచెం ఓవర్లాప్ ఉంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆ గ్రూప్లో కూడా ఉన్నాయి, ఈ గ్రూప్లో కూడా ఉన్నాయి. అలా కాకుండా ఒక గ్రూప్కే చెందేట్ చేస్తే ఏమవుతుందంటే మన కమాండ్ అండ్ కంట్రోల్ బెటర్ ఉంటుంది. ప్లస్ ఆ స్టూడెంట్స్కి అందరికీ చేరేటట్టు ఎన్సీసీ ఎలా చేరాలి అనేది ఒక్క గ్రూప్ కమాండర్ చూసుకుంటాడు, మళ్ళీ ఇద్దరు గ్రూప్ కమాండర్స్ కాకుండా. ఇవన్నీ చేయాలని వచ్చేసి ఉద్దేశం అది. అది ఈ విజిట్ తర్వాత ఇంకా నేను ఇంకా 4 గ్రూపులు ఉన్నాయి, ఆ 4 గ్రూపులు కూడా తిరగాలి. తిరిగేసి అన్ని గ్రూపులు ప్లాన్ తీసుకొని దాన్ని ఒక పేపర్ మీద పెట్టేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తామండి, ఇలా చేయాలని చెప్పేసి. ఈ ఎక్సర్సైజ్ అంతా ఇంకో 4 రోజులు అయిపోతుంది. మొత్తం జూన్ ఎండ్ కల్లా ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తాం మేము, అండ్ జూలై నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదోటే కాకుండా ఇప్పుడు డైరెక్టరేట్ ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సింగిల్ ఒకటే డైరెక్టరేట్గా ఉంది. నేను ఒక్కడే డీడీజీగా హెడ్గా ఉన్నాను. దాని నుంచి కూడా ఇంకోటి డిఫికల్ట్ ఏంటంటే, గ్రూప్ చాలా పెద్దది. ఇంత పెద్ద డైరెక్టరేట్లో 9 గ్రూపులు తిరిగి 9 గ్రూపులు 70 యూనిట్లు తిరగాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఒకరి కమాండ్ అండ్ కంట్రోల్ కొంచెం కష్టం అవుతుంది. సో దాని నుంచి ఇప్పుడు సెగ్రిగేట్ చేసేసి ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ సెపరేట్ అవుతుంది, తెలంగాణ డైరెక్టరేట్ సెపరేట్. ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ గుంటూరు నుంచి ఆపరేట్ చేస్తుంది, తెలంగాణ డైరెక్టరేట్ ఏమో హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతుంది. ప్రధానంగా కొన్ని కాలేజీలు ఇప్పటికి కూడా ఎన్సీసీ గ్రూపులు కొంత యాక్టివ్గా లేదని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు చేసుకోవాలి? మేమేం చేసామంటే ఇప్పుడు ప్రతి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చాయంటే, కొన్ని కాలేజెస్లో ఎన్సీసీ ఇచ్చిన తర్వాత వాళ్ళు సపోర్ట్ సరిగ్గా లేదు. అది దాని నుంచి ఏమవుతుందంటే అండి, క్రెడిట్ సఫర్ అవుతారు పిల్లలు. వాళ్ళని ఎన్సీసీలో తీసుకొని మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయకుంటే, వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకుంటే వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నారు. ఏబీసీ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసినట్టు ఫెయిల్ అవుతున్నారు. ఇది ఒక రివ్యూ చేశాం మేము. ఆల్రెడీ ఎక్సర్సైజ్ జరిగింది, అందరు గ్రూప్ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ప్రతి గ్రూప్ నుంచి మేము స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. చూసేసి ఏ పువర్ పర్ఫార్మింగ్ ఆర్ నాన్ పర్ఫార్మింగ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్గా గ్రూప్ కమాండర్స్ వెళ్ళి వాటికి వార్నింగ్ ఇవ్వడము, మీరు ఇంప్రూవ్ కాకపోతే ఓ ప్రొసీజర్ ఉంటుందండి మాకు. 45 డేస్ 45 డేస్, 90 డేస్ టైం ఇస్తాం. ఫస్ట్ 45 డేస్లో మీరు ఇంప్రూవ్ కావాలి, మేము 45 డేస్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాము. చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్ లేకపోతే మళ్ళీ వార్నింగ్ ఇస్తాం, ఇంకో 45 డేస్ టైం ఇస్తున్నాం, ప్లీజ్ మీరు ఇంప్రూవ్ కాకపోతే మీ కాలేజ్లో ఎన్సీసీ తీసేస్తాం. అలా చేసి ఆ 45 డేస్ తర్వాత మళ్ళీ 90 డేస్ టైం తర్వాత వెళ్ళి చూసినప్పుడు ఇంప్రూవ్మెంట్ లేకపోతే అక్కడి కాలేజ్ నుంచి ఎన్సీసీ తీసేస్తామండి. ఆ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే, ప్రాబ్లం ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం ఆ స్టూడెంట్స్ సఫర్ అవ్వకూడదు. ఆల్రెడీ 1 ఇయర్ 2 ఇయర్స్ అక్కడ ఎన్సీసీలో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే, వాళ్ళ ట్రైనింగ్ ఆపకుండా మేము వెళ్ళి సెపరేట్గా ఇన్స్ట్రక్టర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి సెపరేట్గా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ ఎన్సీసీ సర్టిఫికేషన్ వచ్చేటట్టు చూస్తాం. కాలేజ్ తీసేసినా కూడా కాలేజ్ స్టూడెంట్స్ని వదిలిపెట్టాం, అలా మధ్యలో వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేయించేసి వాళ్ళ సర్టిఫికేట్ వచ్చేటట్టు చేసి అలా ట్రైనింగ్ ఇస్తాం. ఈ మధ్య కాలంలో చాలా కాలేజెస్ కావాలని, మళ్ళీ మా దగ్గర 1600+ కాలేజెస్ వెయిటింగ్లో ఉన్నాయి, స్కూల్స్ కాలేజెస్ ఎన్సీసీ కావాలని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే, ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు దో వాళ్ళు అంటారు, మాకు లెటర్ పెట్టినప్పుడు చెప్తారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము ఇచ్చేస్తాం అది చేస్తాం, మీకు ఆబ్స్టకల్ కోర్స్ తయారు చేస్తాం, మీకు ఫైరింగ్ రేంజ్ తయారు చేస్తాం అంటారు. బట్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, అక్కడికి వెళ్ళి చూస్తే అట్లా గ్రౌండ్ అనేది ఉండదండి. కొన్ని కాలేజెస్ అలా ఉన్నాయి, కొన్ని స్కూల్స్ అలా ఉన్నాయి, మళ్ళీ వాటిని డ్రాప్అవుట్ చేసి వెయిటింగ్ లిస్ట్ ఒకటి. ఈ మధ్య రీసెంట్గా మేము ఇంకో ఎక్సర్సైజ్ చేసామని ఉన్న వెయిటింగ్ లిస్ట్లో కూడా వాటిని అప్గ్రేడ్ చేయడం. కొన్ని కాలేజెస్ ఏంటంటే, ముందు ఎన్సీసీ కావాలని చెప్పినా కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాటిని కూడా వీడౌట్ చేసేసాం. చేసేసి ఈవెన్చువల్లీ ఆ లిస్ట్ ఒకటి పర్ఫెక్ట్ కరెక్ట్ లిస్ట్ తయారు చేయాలి మన వెయిటింగ్ లిస్ట్ది. ప్లస్ డిజర్వింగ్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి 100% ఎన్సీసీ ఇవ్వాలి, ఇది మా ఉద్దేశం. అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఎన్సీసీ వల్ల ఉపయోగం ఏంటి, అసలు రేపు జాబ్స్లో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది కొంతమంది స్టూడెంట్స్కి ఎప్పటికి కూడా తెలియదు. దీని మీద మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
స్టూడెంట్స్ తెలియదని కాదండి, మేము స్టూడెంట్స్ వచ్చినప్పుడు మా క్లాసెస్లో ఇది కూడా ఉంది. మా మేము ట్రైనింగ్ ఇచ్చేప్పుడు, ఎస్పెషల్లీ క్యాంప్స్ జరిగేప్పుడు ట్రైనింగ్ ఇచ్చేప్పుడు, ప్రతి సర్వీస్ నుంచి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తారో, ఆఫీసర్స్ వచ్చి వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు, మీరు ఎన్సీసీ చేస్తే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎన్సీసీ బిఎన్సీ సర్టిఫికేట్ చేస్తే ఉద్యోగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా కలుగుతాయి, మీకు పోలీసుల్లో వేకెన్సీస్, పోలీసుల్లో రిజర్వేషన్ ఉంది, సిఆర్పిఎఫ్లో, బీఎస్ఎఫ్లో, ఇవన్నీ ఏజెన్సీస్లో, ఇప్పుడు బీఆర్ఓ కూడా రీసెంట్లీ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఎన్సీసీ క్యాడెట్స్ కోసం, ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్పెషలీ అగ్నివీర్ సెలెక్షన్లో ఇప్పుడు మేజర్ ప్రిఫరెన్స్ ఇస్ ఎన్సీసీ క్యాడెట్స్, మెజారిటీ ఎన్సీసీ క్యాడెట్సే ఉన్నారు ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు. ఎందుకంటే అండి, మాకు మన ఎన్సీసీ ఇచ్చే ట్రైనింగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం వాళ్ళని, సగం ట్రైనింగ్ ఆర్మీ వాళ్ళలాగా చేస్తాం, అంటే వాళ్ళ ఫైరింగ్ ట్రైనింగ్ ఉంటుంది, డ్రిల్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు అగ్నివీర్గా వెళ్ళగానే వాళ్ళకి ట్రైనింగ్లో ఈజీగా అకామిడేట్ అయిపోతున్నారు, ఈజీగా అడ్జస్ట్ అవుతున్నారు. వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అడ్జస్ట్ అయిపోయి దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గుడ్. ఎన్సీసీ క్యాడెట్స్ ఏదైతే అగ్నివీర్గా వెళ్ళారో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఆ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి, ప్రిఫరెన్స్ ఉంది. ఓకే, ఇంకోటి మీరు ఆఫీసర్ లెవెల్లో కూడా గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్సీసీ ద్వారా ఆఫీసర్గా అవుదాం అనుకుంటే ఆర్మీలో దేర్ ఇస్ అ డైరెక్ట్ స్కీమ్, ఎన్సీసీ డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్. అంటే ఎన్సీసీ చేసి సీ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎగ్జామ్ కూడా రాసే అవసరం లేదు, డైరెక్ట్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ తీసుకెళ్తా, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలోకి లేదైతే వాళ్ళు ఆఫీసర్గా తయారవుతారు. అలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. పూర్తిగా చూసుకుంటే ఎన్సీకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, పూర్తిగా ఉపయోగపడుతుంది ఉద్యోగ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చదువుకునే వారికి. ఇది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్సీసీ గ్రూపులకు సంబంధించినటువంటి ప్రక్షాళన కూడా చేయబోతున్నామని డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7, గుంటూరు.